మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, మా పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మమ్మల్ని నువ్వు కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. పితరులు ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధ గ్రంథ పాఠ్య భాగాలను ధ్యానం చేసుకునేటువంటి సమయాన్ని మాకు ఇస్తున్నావు, నీకు వందనాలు. సదుపాయం ఇస్తున్నావు, నీకు వందనాలు. నీ వాక్యమును సరైన రీతిని మేము గ్రహించి దాని ప్రకారంగా నడుచుకునేలాగ నా కృప దయచేయమని, నీ దీనదాసుని మరుగున ఉంచమని క్రీస్తు నామమున నిన్ను అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన సంఘమా, త్రియేక దేవుని నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. త్రిత్వ కాలంలో 7వ ఆదివారంలో మనం ప్రవేశించాం. ఈ 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగాలు రోమాపత్రిక నుండి 6వ అధ్యాయము 19 నుండి 23 వరకు ఉన్నటువంటి వచనాలను, అదేవిధంగా మార్కు సువార్తలో 8వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి 9 వచనాలను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభువారు చేసినటువంటి పరిచర్యలో అనేకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు చోటు చేసుకున్నాయి. ఎన్నో అద్భుతాలు ఆయన జరిగించి ఉన్నాడు. అనేకమైనటువంటి సూచక క్రియలను ఆయన చేసి ఉన్నాడు. అదేవిధంగా పరలోకానికి సంబంధించినటువంటి సత్యాలను ఉపమాన రీతిగా అనేక విధాలుగా ఆయన మరి ప్రకటన చేసినటువంటి ప్రచురించినటువంటి విషయాలు మనకందరికీ తెలుసు. ఈ రోజున ఒకనొక సందర్భాన్ని మన పితరులు ధ్యానం చేయమని మనకు అందిస్తూ ఉన్నారు. అది ఏమిటనంటే, క్రీస్తు ప్రభువారు 4000 మందికి ఉచితంగా ఆహారాన్ని అందించినటువంటి విషయము. 4000 మంది క్రీస్తు ప్రభుని యొక్క సువార్తను వినటానికి వచ్చి 3 దినాలుగా క్రీస్తుతోనే ఉండి, ఇప్పుడు వారు తమ తమ గ్రామాలకు గృహాలకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, అది సంధ్యా సమయము, ఎవరికి వాళ్ళు మరి ప్రయాణం మొదలుపెట్టవలసినటువంటి పరిస్థితి. కానీ క్రీస్తు ప్రభువారు వాళ్లను ఒట్టి చేతులతో పంపడానికి ఇష్టపడలేదు, లేకపోతే ఒట్టి కడుపుతో వాళ్లను పంపడానికి ఇష్టపడలేదు. ఇలాంటి సందర్భమే ఇంకొకసారి మనం చూస్తాం. 5000 మందికి క్రీస్తు ప్రభువారు ఆహారాన్ని పంచిపెట్టినటువంటి అద్భుతం. కానీ ఇక్కడ 4000 మందికే క్రీస్తు ప్రభువారు ఈ ఆహారాన్ని అందించినట్లుగా మనం చూస్తాం. ఏమిటి తేడా? ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా ఏమిటి అని ఒకవేళ మనం ఆరా తీసి చూసినట్లయితే, 5000 మందికి క్రీస్తు ప్రభువారు ఆహారాన్ని తీసుకొచ్చినటువంటి ఆ అద్భుతాన్ని యూదయ ప్రాంతంలో, అంటే యూదులు నివసించేటువంటి గలిలయ ప్రాంతంలో జరిగించినట్లుగా మనం చూస్తాం. బెత్సాయిదా అనేటువంటి ఆ ప్రాంతంలో జరిగినటువంటి అద్భుతం అది. అయితే మరి ఇక్కడ 4000 మందికి క్రీస్తు ప్రభువారు అద్భుత రీతిని భోజనాన్ని అందించినటువంటి ఈ సన్నివేశం ఇంకొక చోట చోటు చేసుకుంది. అది అన్యులు నివసించేటువంటి ప్రాంతము, దానిని దెకపొలి ప్రాంతం అని పిలుస్తూ ఉంటారు. దెకపొలి అని అంటే 10 ఊళ్ళు ఒకే చోట కలిసిపోయినటువంటి ప్రాంతము అన్నట్లుగా దాని అర్థం. మన రోజుల్లోనే ఏలూరు అనేటువంటి మాటకు మరి మన వాళ్ళు అర్థం చూపిస్తూ ఉంటారు. 7 ఊళ్ళు కలిసిపోయినటువంటి ఒక ఊరుగా అది వెలసింది, 7 ఊళ్ళు ఏలూరు. ఆ విధంగా దెకపొలి అనేటువంటి ప్రాంతంలో 10 వేరువేరు గ్రామాలనివ్వండి, పట్టణాలు ఇవ్వండి, అవన్నీ కూడా కలిసిపోయినటువంటి ప్రాంతంగా దానిని ఆ రోజుల్లో ఎంచుతూ ఉండేవారు. అది అన్యులు ఉండేటువంటి ప్రాంతం, అనగా యూదులు ఉండనటువంటి ప్రాంతము. క్రీస్తు ప్రభువారు
తన సువార్త పరిచర్యను కేవలము యెరూషలేము యూదయ సమరయ గలిలయా ప్రాంతంలోనే మాత్రమే కాకుండా తూరు సీదోను యొర్దాను అద్దరి దెకపోలి ఈ విధంగా అనేకమైనటువంటి అన్య ప్రాంతాలలో కూడా క్రీస్తు ప్రభు వారు సువార్త పరిచర్య చేసి ఉన్నారు. అద్భుతాలు కూడా ఆ రకంగానే పరాయి ప్రాంతంలో ఆయన జరిగించాడు. అయితే ఇక్కడ ఈ రెండు అద్భుతాలకు మధ్యలో ఉన్నటువంటి భేదాలు మాట వరుసకు మనం గమనించి చూసినట్లయితే ఒకటి యూదుల ప్రాంతంలో జరిగింది, ఇంకొకటి అన్యుల ప్రాంతంలో జరిగింది. ఒక దాంట్లో అయితే యూదుల ప్రాంతంలో అయితే 5,000 మంది లబ్ధి పొందారు, మరి అన్యుల ప్రాంతంలో అయితే 4,000 మంది లబ్ధి పొందారు. అంత మాత్రమే కాకుండా యూదుల ప్రాంతంలో జరిగినటువంటి ఈ అద్భుతం మరి 5 రొట్టెలు 2 చేపలతో జరిగింది, కానీ అన్యుల ప్రాంతంలో జరిగినటువంటి ఆ అద్భుతం 7 రొట్టెలు కొన్ని చేపలు వాటితో అద్భుతం జరిగింది. ఇంకా మనం గమనించి చూసినట్లయితే మరి 5 రొట్టెలకి ఏమన్నా సాదృశ్యం ఉన్నదా, సూచన ప్రాయంగా ఏమైనా మనం గ్రహించవచ్చా అని అంటే 5 రొట్టెలు పంచకాండములను సూచించేవిగా ఉంటూ ఉన్నాయి. అంటే యూదుల యొక్క ధర్మశాస్త్రాన్ని సూచించేదిగా ఉన్నది. యూదులు తమ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి వాళ్లకు ఈ 5 పుస్తకాలు ఆహారాన్ని అందించలేదు. మోషే ఇస్రాయేలీలను 40 సంవత్సరాలు నడిపించినప్పటికీ మోషే ఆకాశం నుండి కురిసినటువంటి ఆ మన్నాను అందించినప్పటికీ అది పరమాకాశము కాదు. మోషే మన్నాను మరి ఇస్రాయేలీలకు అందించాడు, కానీ ఇక్కడ క్రీస్తు ప్రభువారు తానే జీవాహారమై ఉంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువారిని వెంబడించేటువంటి వారు కొంతమంది చాలా మరి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో వెంబడించేటువంటి వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అని అంటే యోహాను సువార్తలో గమనించి చూసినట్లయితే 6వ అధ్యాయంలో 30వ వచనంలో అక్కడ ఒక మాట క్రీస్తు ప్రభు వారు అంటూ ఉంటాడు. ఎందుకనంటే అప్పుడే 5,000 మందికి ఒక ఆహారాన్ని పంచిపెట్టి చేసినటువంటి ఆ అద్భుతాన్ని క్రీస్తు ప్రభువారు జరిగించిన తర్వాత చాలామంది ఏమనుకునేవారంటే క్రీస్తు కూడా ఉంటే ఈ రకంగా మనకు తినడానికి తిండి దొక్కుతుంది అని చెప్పేసి ఆ రకంగా లోక సంబంధమైనటువంటి ఆశలతో ఆయనను వెంబడిస్తూ ఉండేవారు. అందుకనే 6వ అధ్యాయంలో 26వ వచనంలో క్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నాడు, మీరు సూచనలను సూచించటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుతున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 4,000 మందికి క్రీస్తు ప్రభువారు ఆహారాన్ని పెట్టాడు. అయితే ఏమిటంట, ఆహారం దక్కుతుంది. క్రీస్తు ప్రభువారు కూడా ఉంటే మనకు ఈ లోక సంబంధమైనటువంటి అవసరాలన్నీ కూడా తీరుతాయి. నిజమే, మనము ఈ రకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే మనకు నిత్య జీవము సంక్రమించదు. నిత్య జీవాన్ని సంక్రమించాలి అని అంటే జీవాహారాన్ని మనం తినాలి. ఈ ఒక పూట కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ అద్భుత కార్యంలో పాల్గొనడం, లేకపోతే మళ్ళీ ఇంకొక చోట భోజనం దొరికితే ఆ సమయంలో పాల్గొనడం, ఇది కాదు ఒక విశ్వాసి ఉండవలసినటువంటి లక్షణం. మోషే వలన ఇస్రాయేలీలకు ధర్మశాస్త్రం వాళ్లకు సంక్రమించింది. అయితే మనం గమనించి చూసినట్లయితే మోషే ధర్మశాస్త్రం వాళ్ళ పాపాలను వెక్కిరించేదిగా ఉన్నది. మోషే ధర్మశాస్త్రము వాళ్ళ పాపాలను వెక్కిరించేదిగా ఉన్నది, కానీ యేసుక్రీస్తు యొక్క కృప మన పాపాలను క్షమించేదిగా ఉన్నది. కాబట్టి ఏది మీకు కావాలి? ఓ రోమా సంఘస్థులారా, మీరు
ఈ పరమసత్యాన్ని ఏ రకంగా గ్రహిస్తున్నారో, ధర్మశాస్త్రాన్ని ఇంకా అంటిపెట్టుకుని ఉంటున్నారా, దానివల్ల ప్రయోజనం లేదు. ధర్మశాస్త్రమును తనలో నెరవేర్చుకున్నటువంటి యేసుక్రీస్తు మనకందరికీ కూడా పుణ్యముగా మారి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తును మనం కలిగి ఉండాలి, ధర్మశాస్త్రాన్ని కాదు. ధర్మశాస్త్రాన్ని కలిగి ఉంటే దానివల్ల మనకు ఒరిగి వచ్చేది లేదు, అది మనలను వెక్కిరిస్తుంది. కానీ క్రీస్తు ప్రభువారు కరుణ కలిగినటువంటి వాడు. ఇక్కడ 4,000 మందికి భోజనం పెట్టాడంటే క్రీస్తు ప్రభువారు కరుణ కలిగినటువంటి వాడు కనుక అది జరిగింది. ఆ మాట మనం చూస్తాం. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యద్దన ఉన్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు క్రీస్తు ప్రభువారు ఈ మాట అనలేదు. దానికి బదులుగా శిష్యులే మరి చొరవ తీసుకొని వీళ్ళను పంపించేయాలి కదా, వీళ్ళు ఎవరికి వాళ్ళు వెళ్ళి భోజనం చేస్తారు, లేకపోతే దారిలోనే మూర్చెల్లుతారు అని చెప్పేసి వాళ్ళే చొరవ తీసుకొని క్రీస్తు ప్రభువునకు చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ 4,000 మందికి మరి భోజనం పంచిపెట్టినప్పుడు క్రీస్తు ప్రభువారే చొరవ తీసుకుని శిష్యులతో చెప్పినటువంటి మాట, నేను వారి మీద కనికరపడుచున్నాను. కాబట్టి క్రీస్తు ప్రభువారు కనికరం కలిగినటువంటి దేవుడు, కనికరం కలిగినటువంటి వాడు గనుక మనము నిత్య జీవమును అందుకోగలుగుతూ ఉన్నాం. మనకు చదవబడినటువంటి పత్రిక పాఠ్యభాగంలో చూసినట్లయితే కనికరం అనేటువంటి ఆ మాట మరొక రూపంలో మనం చూస్తాం. చదవబడినటువంటి పాఠ్యభాగము 6:23 మనం చూసినట్లయితే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. కాబట్టి దేవుని యొక్క కృపావరము క్రీస్తులో నిత్య జీవముగా మనకు అవతరిస్తూ ఉన్నది, సంక్రమిస్తూ ఉన్నది. కాబట్టి ఆ నిత్య జీవాన్ని కలిగి ఉన్న మనము ఏ రకంగా జీవించాలనంటే, ధర్మశాస్త్రానికి దాసులమైనట్లుగా కాకుండా కృపకు దాసులమైనట్లుగా ఉండాలి. దాసులు అనేటువంటి మాట మనం చూసినట్లయితే, మీరు దేనికి లోబడతారో దానికి దాసులు అవుతూ ఉంటారు. ఒక త్రాగుబోతు ఆ వ్యక్తిని త్రాగుబోతు అని పిలుస్తూ ఉన్నా ఉంటే దానికి కారణం ఏంటంటే, త్రాగుడుకు బానిస దాసుడైపోవటాన్ని బట్టి మరి త్రాగుబోతు అని మనం పిలుస్తూ ఉంటాం. లోబడటం, యజమానికి లోబడేటువంటి వాడు దాసుడు. అదేవిధంగా మరి త్రాగుబోతులను మరి మద్యం అనేటువంటిది యజమానిగా ఏలుతూ ఉంటుంది. ఇక ఆత్మీయంగా ఇక్కడ బైబిల్ పాఠంలో మనం చూసినట్లయితే, పాపము మనలను ఏలుతుందా, నీతి మనలను ఏలుతుందా, దేనికి మనం దాసులుగా ఉంటూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని పత్రిక పాఠ్యభాగంలో మనం ఈరోజు చదువుకున్నాం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను, ఏలైనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితురో. కాబట్టి మనము మన అవయవాలను మన యొక్క జీవితాన్ని పాపానికి అప్పగించుకున్నాము. ఎందుకంటే పాపానికి మనం లోబడిపోతూ ఉన్నాము, పాపాన్ని జయించలేకపోతూ ఉన్నాము. కానీ క్రీస్తు ద్వారా మనము పాపాన్ని జయించగలము, క్రీస్తు ద్వారా మనము నీతిమంతులముగా ఉండగలము. కాబట్టి ఇప్పటి వరకు మీరు పాపానికి దాసులుగా ఉన్నటువంటి మీరు ఇక మీదట నీతికి దాసులుగా ఉన్నట్లుగా ప్రవర్తించాలి. ఎందుకు అని అంటే, ధర్మశాస్త్రం లేదంటున్నారు కదా, ధర్మశాస్త్రం మన పాపాలను గురించి వెక్కిరించడం లేదంటున్నారు కదా, మేము ఏది చేసినా ఇంకా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి తప్పుడు అభిప్రాయం మీలో ఉంటుందేమో సుమా,
జాగ్రత్త. మీరు దేనికి లోబడతారో దానికే దాసులుగా ఉంటారు. మీలో ఇంకా పాపము నివసించిన ఎడల మీరు పాపమునకు దాసులుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆ పాపపు లక్షణాలను మీ నుండి తొలగించుకోవాలి. ఎందుకనంటే పాపము వలన వచ్చు జీతము మరణము, వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనట్లున్న పరిశుద్ధత కలుగుటటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. కాబట్టి మనము పాపము నుండి విడిపించబడి నీతి మార్గంలో మనము జీవించినట్లయితే అది మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. ఇక్కడ క్రీస్తు ప్రభు వారు రోమా పత్రికలో ఇవన్నీ చెప్పినటువంటి పౌలు మాటలు ప్రక్కన ఉంచి క్రీస్తు ప్రభుని యొక్క మాటలు, యోహాను సువార్తలో చెప్పినటువంటి మాటలు మనం గమనించి చూసినట్లయితే, అక్కడ సమరయ స్త్రీతో నాకు దాహానికి నీళ్ళిమ్మని అడిగినటువంటి ఆయన, నువ్వు నాకు నీళ్ళిస్తే నేను నీకు మరి జీవజలాన్ని ఇస్తాను, నీకు మరి ఎప్పుడు కూడా దాహం వేయదు, అటువంటి నీళ్లు నా దగ్గర ఉన్నాయి అన్నట్లుగా క్రీస్తు ప్రభు వారు చెప్పినప్పుడు ఆమె చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే ఒక మహానుభావుడు మరి ప్రవక్త తన పాపపు జీవితాన్ని, అపరిచితుడైనటువంటి ఈ వ్యక్తి ఏ విధంగా వెలుబుచ్చాడు తెలియజేశాడని ఆశ్చర్యపోయి యేసు యొక్క మాటలకు మరి ఆమె ఎంతగానో సంతోషించి ఈ మాటల్ని నమ్మింది. కాబట్టి జీవజలాన్ని నువ్వు అందుకోవాలి. నువ్వు అందుకునేటువంటి నీళ్లు నిత్య జీవమునకై నీలో ఊరడి నీటి బొగ్గగా ఉంటుంది. పాత నిబంధన రోజుల్లో ఉన్నటువంటి ఆ యాకోబు బావి నుంచి ఎన్ని రోజులు మీరు తోడుకుంటారు? ఇదిగో యాకోబును మించిన వాడు ఇక్కడ ఉన్నాడు, ఇదిగో యోనాను మించిన వాడు ఇక్కడ ఉన్నాడు, ఇదిగో సొలొమోనును మించిన వాడు ఇక్కడ ఉన్నాడు. క్రీస్తు ప్రభునిలో వీళ్ళందరినీ మించినటువంటి వ్యక్తిని మనం చూడగలగాలి. ఈ మాటలైన తర్వాత క్రీస్తు ప్రభు వారు 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టినటువంటి విషయాన్ని మనం చూస్తాం యోహాను సువార్తలో. అది అయిపోయిన తర్వాత మరి క్రీస్తు ప్రభు వారు తన కూడా తిరుగుతూ ఎక్కడికి వెళ్తే అక్కడ క్రీస్తు ప్రభు వారు భోజనాలు పెడతాడనేటువంటి కొంతమంది మరి పనికి మాలినటువంటి వారు తయారవుతూ ఉంటే వాళ్ళను గద్దిస్తూ చెప్పినటువంటి మాటలు అయిపోయిన తర్వాత ఆయన చెబుతూ ఉన్నాడు, జీవాహారము నేనే. కాబట్టి నన్ను తినడం నేర్చుకోండి, నన్ను జీర్ణించుకోవడం నేర్చుకోండి, అప్పుడు మీకు పుష్టి కలుగుతుంది, మీకు మరి నిత్య జీవపు ఆ యొక్క సత్తువ దక్కుతుంది అన్నట్లుగా క్రీస్తు ప్రభు వారు యోహాను సువార్తలో జీవాహారము నేనే అనేటువంటి మాటను చెప్పడం మనం చూస్తాం. కనుక ప్రభునందు ప్రేమైన సంఘమా, మనము దేనికి లోబడుతూ ఉన్నా? పాపానికి లోబడుతూ ఉన్నామా? నీతికి లోబడుతూ ఉన్నామా? పాపానికి లోబడితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ భోజనాలు పెడితే అక్కడికి వెళ్తాం. నీతికి లోబడితే ఆయనే జీవాహారం అన్నటువంటి సంగతిని గ్రహిస్తాం, దానికి తగినట్లుగా జీవిస్తాం. కాబట్టి ఆ విధంగా దేవుడు మనలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి మనలను మేలైనటువంటి క్రైస్తవ విశ్వాస యాత్రలో నడిపించి ఆ నిత్య జీవునకు మనలందరినీ కూడా వారసులనుగా చేయనుగాక. ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృప సమాధానాలు మీకెల్లరికూ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడలారా, యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్త నామమున మీ అందరికీ శుభాలు. ఈ కరోనా సమయంలో ఈ విధంగా యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీ అందరినీ కలుసుకునే భాగ్యాన్ని దేవుడు
నాకు ఇచ్చినందుకు ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆలస్యం లేకుండా నేటి వాక్య భాగములను మనము గమనించినట్లయితే ఇక్కడ ఆత్మీయ ప్రజలు కనబడుతూ ఉన్నారు. రెండవది ఆత్మీయ ఆకలి గొన్నవారు కనబడుతూ ఉన్నారు. మూడవది ఆశీర్వాద భోజనం కనబడుతుంది. నాలుగవదిగా యేసయ్య చేసిన అద్భుతం కనబడుతూ ఉంది. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క కార్యాన్ని ప్రభువారు ఎక్కడ చేశారు, ఈ అద్భుతం ఎక్కడ జరిగింది అంటే దెకపొలిలో జరిగింది. దెకపొలి అనే మాటకు అర్థం ఏమిటి అంటే 10 గ్రామాల కూడలి. అంటే ఆ దెకపొలి అనేది 10 గ్రామాలకు ఒక కూడలి కేంద్రంగా ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే దీనికి ఒక చరిత్ర ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రాంతానికి రావడానికి ఇది రెండవసారి. మొదటిసారి ఎప్పుడు వచ్చాడు అంటే అక్కడ సేన అనే దెయ్యాన్ని పట్టిన వాణ్ణి రక్షించడానికి, స్వస్థపరచడానికి ప్రభు వచ్చాడు. వాడు అన్నాడు, స్వస్థపడిన తర్వాత ప్రభువా నేను నీ వెంట వస్తాను అన్నాడు. అప్పుడు ప్రభువారు అన్నాడు, నేను నీకు చేసిన కార్యాలను వెళ్ళి ప్రజలకు తెలియచేయి అన్నప్పుడు వాడు దెకపొలిలో ప్రకటింపనారంభించాడు. అంటే దెకపొలి అన్యుల గ్రామంలో దెయ్యాలు పట్టినవాడు యేసు ప్రభు వలన స్వస్థ చిత్తుడై బాగుపడిన తర్వాత అతడు సాక్ష్యం చెప్తే అనేక వేల మంది అక్కడ రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించినట్లయితే ఇక్కడ ప్రభువారు ఈ సేన అనే దెయ్యములు పట్టినవాడు ప్రభువు చేత స్వస్థత నొందినవాడై అతడు దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. అతడు తన సాక్ష్యాన్ని, తన యొక్క జీవితాన్ని, నా జీవితం ఈ విధంగా దెయ్యాలు పట్టి తిరుగుతున్న నన్ను యేసు క్రీస్తు ప్రభువారు బాగు చేశాడు, నా రక్షకుడు నన్ను బాగు చేశాడన్న సాక్ష్యం విని అనేక వేల మంది మారు మనస్సు పొందారు. ప్రభునందు ప్రియులారా, మత్తయి యొక్క మార్కు రాసిన సువార్తికుడు ఆయన చేసిన అద్భుతాల గురించి, 18 అద్భుతాల గురించి వ్రాశాడు. అందులో ఇది ఒకటి. ఎందుకు చెప్తున్నానంటే మనము పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడం కంటే ఒక పాపి రక్షింపబడినటువంటి సాక్ష్యము అనేది చాలా గొప్పది అని ఇక్కడ తెలియచేస్తున్నాను. ఇతడు మారడం ద్వారా ఆ దెకపొలిలో వేలాది మంది ప్రభువును అంగీకరించారు. ప్రభు రెండోసారి వచ్చేటప్పటికే ప్రభువును చూడాలని, ప్రభు యొక్క మాటలు వినాలని అరణ్యములో ఆయన ప్రబోధిస్తూ ఉంటే ఆయన దగ్గరకు వేలాది మంది వచ్చారు. వేలాది మంది వచ్చి ఎన్ని రోజులు ఉండిపోయారు అంటే 3 రోజులు ఉండిపోయారు. 3 రోజులు ఉండిపోయిన వారికి భోజనం పెట్టాలని ప్రభువారు ఆ శిష్యులకు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఒకటి, ఆత్మీయమైన ప్రజలు ఆయన సన్నిధికి వచ్చారు. రెండవది, ప్రభువారు 3 రోజుల పాటు వారి యొక్క ఆత్మీయ ఆకలిని తీర్చాడు. మూడవదిగా మనం చూచినట్లయితే మనము వీరికి భోజనం పెట్టాలి అని చెప్పినప్పుడు ఏమైనా ఉన్నాయా అంటే ఒకని దగ్గర 7 రొట్టెలు ఉన్నవని చెప్పారు. కొన్ని చిన్న చేపలు, అవి ఏమిటో ఎన్నో చెప్పలేదు. అయితే ప్రభు వారిని ఆశీర్వదించి వారిని కూర్చుండబెట్టండి, భోజనం పెట్టండి అని చెప్పినప్పుడు, వారు భోజనం పెట్టినప్పుడు 4,000 మంది పురుషులు తిన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే స్త్రీలు పిల్లలు కాకుండా 4,000 మంది పురుషులు భోంచేశారు. అంటే
అక్కడికి ఎన్ని వేల మంది ప్రభు దగ్గరికి వచ్చారో, ఆ సేన అనే దెయ్యములు పట్టినవాడు బాగుపడి ఎంతమందికి సువార్త ప్రకటించాడో ఒకసారి చూచినట్లయితే నిజంగా వేలాది మందికి ఒక వ్యక్తి సువార్తను ప్రకటించాడు. ఆ విధంగా ప్రకటించబట్టే ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు వారి ఆత్మీయ ఆకలి తీర్చడంతో పాటు ఆశీర్వాద భోజనాన్ని ప్రభు వారికి పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, గమనించినట్లయితే నీ నా జీవితంలో ప్రభు మన ఆకలిని చూస్తున్నాడు, మన ఆత్మీయ ఆకలిని చూస్తున్నాడు, మన శారీరక ఆకలిని చూస్తున్నాడు. మన జీవితంలో ఆయన బిడలం గనక మన యొక్క ఆత్మీయ ఆకలితో పాటు ఆశీర్వాద భోజనాన్ని మనకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. చూడండి, అదుగునే అన్నాడు, అడవి పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, వాటిని పోషిస్తున్నాడు నీ దేవుడు. అలాగే నేను మిమ్మల్ని పోషిస్తాను. నిజమే, ఈ కరోనా కాలంలో నిన్ను నన్ను మనందరినీ మనం ఆయన యందు ఉన్నట్లయితే ఆయన మన ఆత్మీయ ఆకలిని తీర్చి ఆత్మీయ ఆకలితో పాటు ఆశీర్వాద భోజనాన్ని సిద్ధపరుస్తాడు. అందుకనే ఇదిగో నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే అన్నాడు దావీదు భక్తుడు. ప్రభు నందు ప్రియులారా, అద్భుతం జరిగింది అక్కడ. 7 రొట్టెలతో 40,000 మంది పురుషులు ఇంకా స్త్రీలు చిన్నపిల్లలు అనేక మంది అక్కడ భోజనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభుని యొక్క ప్రేమ కనబడుతుంది, ప్రభుని యొక్క కనికరం కనబడుతుంది. ద లార్డ్ హ్యాస్ కంపాషన్ ఆన్ యూ. దేవుడు మనలను చూచి కనికరపడుతూ ఉన్నాడు. దేవుడు మన ఎడల కనికరపు చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన కనికరం గల దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నీకు సహాయం చేయడానికి ఆయన ముందుకు వస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ సమయంలో విస్తరించి మాట్లాడడానికి సమయం లేదు, కానీ మనం చూచినట్లయితే మన యొక్క ప్రతి అవసరత విషయంలో ఆయనకు తెలుసు. నువ్వు అడగక మునిపే మన అవసరతలను ఎరిగినవాడు, మన రోగముల నుండి మనల్ని స్వస్థపరచువాడు, మనకు ఆకలితో ఉన్నవారిని తృప్తిపరచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. యేసయ్య మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో ఈ వాక్యం ద్వారా మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుడు మన యొక్క అవసరతలను కనిపెట్టి తీర్చువాడు. అందుచేతే మనం గమనించినట్లయితే అరణ్యములో ఏమీ దొరకని సమయములో అక్కడ దేవుడు వారికి అనుగ్రహించాడు ఆహారాన్ని. అన్నీ ఉండి అందరికీ పెట్టడం కాదు, ఏమీ లేని సమయములోనే ఆ లేమిలో ఇతరులకు సాయం చేయాలి. అది దేవుడు మనకి చూపిస్తున్నటువంటి గొప్ప మాదిరి. అదే దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ప్రజల అవసరతలలో సహాయపడడమే ఉత్తమమైనది. అదే దేవుని యొక్క ప్రేమను కనుపరిచేది. అందుకని కరోనా కాలంలో చాలామంది ఇతరులకు సహాయం చేస్తూ ముందుకు వెళ్ళారు. అనేక మంది మరి భోజనాలు, అనేక మంది కాయగూరలు, అనేక మంది బియ్యం, ఈ విధంగా అనేక మందికి సహాయం చేశారు. మిక్కిలి అల్పులైన వీరికి చేసినట్లయితే అది నాకు చేసినట్లే అని ప్రభువారు సెలవిచ్చారు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, మానవులకు సేవ చేయడమే. అందుకనే ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. అంటే లవ్ యువర్ నైబర్ యాజ్ దై సెల్ఫ్. నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావో ఇతరులకు చూడు. నీ దగ్గర ఉన్నది కొంచెమైనా ఆ కొంచెములో ఇతరులకు పంచు. దేవుడు దాన్ని నూరంతలుగా చేస్తాడు, ఏ లోటు లేకుండా చేస్తాడు. అది దీని తాత్పర్యమై ఉన్నది. కనుక మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, మనము దేవుని యొక్క రూపంలో చేయబడ్డాం, దైవ బిడలముగా మనం చేయబడ్డాం. అయితే మనము దేవుని పిల్లలుగా ఉండవలసిన మనము సాతాను పిల్లలమై సాతాను లక్షణాలు కలిగి ఉన్నాం.
అందుచేత అంటున్నాడు, మీరు సాతాను క్రియలను జరిగించుచు. సాతాను ఆధిపత్యం కిందకు వచ్చేశారు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు రోమా పత్రికలో రాస్తున్నాడు, మీ శరీరమందు పాపమును ఏలనీయకండి. పాపం ఏల్తే పాపం యొక్క అధికారి సాతాను మీ మీద ఉంటాడు. పాపమునకు బానిసలు కాకూడదు. అలాగే మీ అవయవములను పాపమునకు సాధనములుగా అప్పగించకండి. మీకు ఇచ్చిన అవయవాలు దేవుని కొరకు దేవుని స్వరూపంలో చేయబడ్డాయి కనుక మీ ప్రతి అవయవమునకు దేవుడు ఒక పని ఇచ్చాడు. ఆ వాటి ద్వారా మీరు మంచి పనులు చేయాలి కానీ చెడ్డ పనులు చేయకూడదు. అందుకనే మరి ఏవేవి మరి దేవుడు మీకు ఇచ్చాడో నీతి సాధకముగా ఉండాలని కోరుతున్నాడో వాటిని ఆ విధంగా వాడుకోండి, కానీ చెడ్డ పనులకు వాడకూడదు. అందుచేతే మీరు ఒకసారి మరలా దేవుడు మీకు ఇచ్చినటువంటి అవయవాలను నీతి సాధకములుగా దేవునికి సమర్పించుకోండి. దేవుని కృపకు విధేయులై పాపమునకు దూరంగా ఉండండి. అప్పుడు దేవుని కృప మీకు తోడై ఉంటుంది. ప్రియులారా, ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడలారా, ప్రభు కృప మనకు తోడుగా ఉండాలంటే మన అవయవాలను దేవునికి సమర్పించాలి. సేన అనే దెయ్యంలో పట్టినవాడు ఒకప్పుడు సాతాను అధికారమునకు లోబడ్డాడు. యేసయ్య ద్వారా స్వస్థత పొందాడు, గొప్ప సేవ చేశాడు, అన్యుల మధ్యన అనేక మందిని దేవుని కొరకు సంపాదించాడు. అలాగే పౌలు గారు రోమా పత్రికలో రాస్తున్నారు, మీ శరీరములను నీతికి సాధకముగా ఉంచండి, పాపమునకు బానిసలుగా ఉంచకండి. ఉంచితే సాతాను వాడుకుంటాడు, దేవునికి అప్పగిస్తే దేవుని యొక్క కార్యాలు మీ ద్వారా జరుగుతాయి. కాబట్టి మీ యొక్క శరీరాలు, మీ అవయవాలు దేవుని యొక్క పనికి సమర్పించండి. దేవుని కృపకు విధేయులై ఉండండి. అప్పుడు దేవుని కృప సర్వదా మీకు తోడై ఉంటుంది. కనుక మన శరీరాలను, మన హృదయాలను, మనకు కలిగిన వాటిని దేవుని బిడలతో పంచుకొని మనము దేవునికి మహిమ తెచ్చే బిడగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు సదా కావలించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పవిత్ర నామాన్ని బట్టి వందనాలు స్తోత్రములు నాయనా. గడిచిన కాలమంతా నీ రెక్కల నీలో మమ్మలను కాచి కాపాడి నాయనా ఈ జూలై నెలలోని తండ్రి ఈ యొక్క నాయనా ఆఖరి వారంలో నాలుగో వారంలో నిన్ను స్తుతించి మహింపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు నాయనా. తండ్రి పాడిన పాటల్లో మీరున్నారు, ఆరాధనలో ఉన్నారు, వాక్యంలో ఉన్నారు నాయన. సమయంలో ముగింపులో మీ సహాయం దయచేయండి నాయన. కూడి నాయన ఎవరైతే వాట్సాప్ ద్వారా, వీడియో ద్వారా, యూట్యూబ్ ద్వారా నీ బిడ్డలు వింటూ ఉన్నారో వీరందరినీ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. మేము నిన్ను కలిగి జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి నాయన. నీ కొరకు మా యొక్క శరీరములను, అవయవములను సమర్పించుకోవడానికి కృప దయచేయండి. సేన అనే దెయ్యాలు పట్టిన వాడిని మీరు బాగు చేశారు. బాగు చేసిన వాడు తమ తండ్రి అవయవాలను, శరీరాన్ని నీ సేవ కొరకు దెకపరిలో ప్రకటింపనారంభింపగా అద్భుతం జరిగింది. అనేక వేల మంది రక్షణ పొందారు నాయన, నీకు వందనాలు. అలాగున మేము కూడా మా యొక్క పాత స్వభావము నుండి, పాప స్వభావము నుండి విడిపింపబడి నూతన స్వభావమును నైనా మేము ధరించుకొని పాపమునకు దాసులము కాకుండా నీతికి దాసులముగా, నీతికర్త అయినటువంటి దేవునికి దాసులుగా మేము జీవించి నాయన నిన్ను అనేకులకు తెలియబడని జనాంగములకు తెలియచేయడం ద్వారా నీ రక్షణలోనికి వారిని నడిపించడానికి కృప దయచేయండి. విత్తబడిన వాక్యాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి నాయన, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన, ప్రతి కుటుంబంలో ఉన్న ఇరుకులు ఇబ్బందులు తొలగించండి నాయన. నీవు స్వస్థపరచు దేవుడవు, నీవు మాకున్నావు, త
తండ్రి నీ సహాయం మాకు దయచేయండి. నీ పోషించే దేవుడు మా పోషకుడు మాకున్నాడు. వందనాలు స్తోత్రం. మమ్మల్ని పోషించండి నాయన. మమ్మల్ని కాపాడే దేవుడు మా కాపరి నాయన. నీకు వందనాలు. నీవే కాపరిగా సహాయకుడిగా కనబడిన బంధువుగా పోషకుడిగా ఉండి మమ్మల్ని పోషించండి. అలనాడు ఇశ్రాయేలు జనాంగానికి నాయన వారి గృహాల్లో యేసయ్య రక్తము గొర్రెపిల్ల రక్తము రాయబడిన వారి ఇళ్లలో మరణ దూత ప్రవేశించలేదు. అలాగే నీ రక్తమును మా నొసళ్లపై ధరించిన మా గృహాలలో తండ్రి మరణ దూత కరోనా వైరస్ రాకుండా నీ రక్త కంచెనుంచండి. నీ దీవెనతో మమ్మల్ని నింపండి. మా కుడియరముకు ముందు వెనుకలు మీరు తోడయండి నాయన. మరలా వచ్చే ఆదివారం నిన్ను స్తుతించే పర్యంతం నీ సన్నిధి దీవెన ఆశీర్వాదం నాకును మాకును నా కుటుంబమునకు మా అందరి కుటుంబములుగా అనుగ్రహించి మీ దీవెనతో నింపమని మా ప్రతిపితమైన పాపం శిల్ప రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీ దీవెనతో నింపి మేము నీకు సాక్షులుగా ఉండడానికి కృప దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరునుగాక. మా అందిన ఆహారం మీద మాకు దయచేయి. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. సోదరుల ఏకాదృష్టిని తప్పించు. రాజ్యం శక్తి మహిమయ నిరంతరం నీవే అన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతినుదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయును గాక. ఆమేన్. 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 పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన నామ పెంపుగ నీ సేవ ప్రియముగను నరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా.